హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, తెలంగాణలో త్వరలో నిరుద్యోగులకు మంచి శుభవార్తనైతే రాబోతుంది. కానిస్టేబుల్ మరియు ఎస్ఐలకు సంబంధించి ఆల్మోస్ట్ 19449 పోస్టులకు జూలైలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన న్యూస్ అంతా కూడా ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, పోలీస్ కొలువుల భర్తీకి కసరత్తు జూలైలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మరొక వారంలోనే ఉన్నత స్థాయి సమావేశం అయితే జరగబోతుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రిక్రూట్మెంట్కు సంబంధించిన విషయాలు అయితే మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు ఈనాడు ప్రతిభా .net లో వచ్చింది. కావాలంటే మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడా ఏమనుందంటే మనకు రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతా కూడా తగ్గుముఖం పడింది. కాబట్టి పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ఊపందుకుంది అన్నట్టయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మనకు సాంకేతిక అడ్డంకులు అంటే మనకు ఇంతకుముందు జిల్లాకు సంబంధించి అంటే కొత్త జిల్లాలు అయ్యాయి కదా, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇంతకుముందు అయితే రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చాయి. కాబట్టి సాంకేతిక అడ్డంకులు కూడా మనకు రిక్రూట్మెంట్కు సంబంధించి తొలగిపోయాయి. కాబట్టి అన్నీ బాగుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడవచ్చు, అన్నీ బాగుంటే మనకు జూలైలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరొక వారంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటికే మనకు తెలంగాణలో 2 సార్లు రిక్రూట్మెంట్ అయితే జరిపారు పోలీసుకు సంబంధించి. ఆల్మోస్ట్ 2018లో ఆల్మోస్ట్ 18,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని విజయవంతంగా కూడా పూర్తి అయితే చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, మనమైతే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఒక ఆశను అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు ఖచ్చితంగా పోలీసులు అయితే ఆల్మోస్ట్ 30,000 పోలీసులు ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఖాళీగా ఉన్నట్టయితే చెప్తున్నారు. ఈ 30,000 ఉద్యోగాలలో ఇప్పుడైతే ప్రస్తుతానికి 19,447 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు జూలైలోనే వచ్చే అవకాశం ఉంది అన్నట్టయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకు ఎస్ఐ స్థాయిలో చూసుకుంటే 360 సివిల్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఐ స్థాయిలో 29 ఏఆర్ పోస్టులు ఉన్నాయి. 20 కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి. ఈసారి ఎస్ఐ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనం కానిస్టేబుల్ స్థాయిలో చూసుకుంటే కానిస్టేబుల్ స్థాయిలో మనకు 7,700 సివిల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈసారి సివిల్ పోస్టులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏఆర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 6,680 పోస్టులు ఏఆర్కు సంబంధించి ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనకు టీఎస్ఎస్పి అంటే బెటాలియన్కు సంబంధించి పోస్టులు 3,850 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ అన్నింటిలో కూడా మనకు సివిల్ పోస్టులు అయితే అన్నిటికంటే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏఆర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకు టీఎస్ఎస్పి బెటాలియన్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే 15వ బెటాలియన్లో 560 ఖాళీలు కూడా ఉన్నట్టయితే చెప్తున్నారు. అలాగే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు 250 ఉన్నట్టయితే చెప్తున్నారు. టోటల్గా 19,449 పోస్టుల భర్తీకి ఫ్రెండ్స్ ఆల్రెడీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారని చెప్తున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్లోనే ప్రభుత్వం దీన్ని ఆమోదించింది అని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు రీసెంట్గా అంటే మనకు ఆర్థిక శాఖ ఇంకా ఆమోదం తెలపలేదు అని అన్నట్టయితే చెప్పారు. దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇంకా వివరాలు అయితే ఏం రాలేదు. చూడాలి, మనకు అన్ని అనుకూలిస్తే మనకు జూలైలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అన్నట్టయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఒక పాజిటివ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు కరోనా తగ్గింది, కొత్త జిల్లాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చాయి. అలాగే మనకు రాష్ట్రంలో ఇవ్వలేక అంటే మనకు నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చి ఎప్పుడో 2018లో ఇచ్చారు. ఇప్పటికీ 3 ఇయర్స్ అయింది కాబట్టి మనకు త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి నుంచే చదువుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకు కానిస్టేబుల్ మరియు ఎస్ఐలో చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్లు అయితే కల్పించబోతున్నారు. ఇదే అయితే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.